వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. గోపాల్ అనే ఒక అతను మనకి మెయిల్ చేశారు, ఒకసారి కాల్ చేస్తానండి. చేద్దాం. హలో. హలో గోపాల్ గారండి. అవును, ఎవరు? నమస్తే అండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను, జయానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. ఒక్కసారి మీ మెయిల్కి సంబంధించిన విషయం, అంటే మీకు సంబంధించిన విషయం షేర్ చేయండి. హాయ్ గోపాల్. సార్ నమస్తే. సార్ సార్ అది నా మాది బొబ్బిల్ దగ్గర ఒక చిన్న గ్రామం సార్. ఓకే. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది, ఇద్దరం ఒకటే క్లాస్ లో చదివేటోళ్ళ. కలిసి స్కూల్కి వెళ్ళేటోళ్ళం, కలిసి స్కూల్ నుంచి వచ్చేటోళ్ళం, రోజంతా కలిసి ఉండేటోళ్ళం సార్. మేము మొత్తం ఊర్లో తిరగని ప్లేస్ అంటూ లేదు, వెళ్ళని అంటే చెయ్యని అల్లరంటూ లేదు. మీ ఇద్దరు ఎంత తిరిగినా ఊర్లో ఎవరు చూసినా వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ రా, చాలా మంచి వాళ్ళు, చాలా మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అని చాలా మంది అనుకునేటోళ్ళు సార్. సో ఒకనొక టైంలో మాది టెన్త్ అయిపోయి ఇట్లా ఇంటర్కి వచ్చాం. ఇంటర్కి వచ్చేసరికి సంథింగ్ అంటే ఆ అమ్మాయిని అంతకు ముందు వరకు నువ్వు ఎలాగైతే ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవాడినో, ఒక ఒక ఏజ్ అదే ఇంటర్ చదివే టైంకి నాకు అట్లా చూపుల్లో ఏదో సంథింగ్ డిఫరెన్స్ వచ్చేది. ఇంకా మా ఇద్దరి మధ్య ఏదో అంటే ముందుగా ఫ్రెండ్స్ లా ఉండలేకపోయాను. ఆ టైంలో నా ఫీలింగ్ చాలా మారిపోయింది సార్. ఏదో ఏదో సంథింగ్ ఫీలింగ్ వచ్చేది, ఆ అమ్మాయి మీద ఇంప్రెషన్ ఎక్కువ అయ్యేది. అట్లా అనుకోకుండా నాకే తెలియకుండా నేను ఆ అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఒక రోజు ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను సార్. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ఇప్పుడు మనకి ఇంకా ఏజ్ కూడా అవ్వలేదు అంత బాగా, బట్ మనం ఇప్పుడు లవ్ ఇది అది అని అంటే అది కరెక్ట్ కాదు. మనం చాలా బాగా చదువుకొని పెద్ద అయినాక ఇట్లా ఇట్లా చూద్దాం, ఏదో అలా చేద్దాం అన్నట్లు అమ్మాయి నాకు చిన్న అంటే అలాంటి వద్దు అవును కాదు అన్నట్టు ఒక సమ్ డిఫరెంట్ రిప్లై ఇచ్చింది సార్. క్లారిటీ ఇవ్వలేదు నీకు? నాకు అసలు క్లారిటీ అనేది నాకు అసలు ఇవ్వలేదు. కాదు కాదు, నువ్వు ఏమనుకున్నావు? నువ్వు ఇలా ప్రపోజ్ చేయగానే అమ్మాయి పచ్చ జెండా ఊపేస్తుంది అనుకున్నావా? అమ్మాయికి కూడా నేనంటే ఎక్కడో ఇష్టం ఉంది అని నాకు అయితే బాగా బలంగా నమ్మకం ఉండేది సార్. అలా కాదు నాన్న, ఇవన్నీ ఒక ఎత్తు అమ్మాయికి అనిపిస్తుంది ఏమో, అప్పుడు అవన్నీ ఇప్పుడు చూసే చూపు కానీ లేదంటే మాట్లాడే విధానం కానీ ఇవన్నిటిని కూడా అమ్మాయి ఫ్రెండ్షిప్ అని డిఫైన్ చేసుకుంటుందేమో. నువ్వు ఒక మెట్టు ముందుకెళ్ళేవేమో ఒక అడుగు సార్. నన్ను అమ్మాయి ప్రేమించింది సార్. నాకు అంటే నాకు తెలుసు సార్, అమ్మాయి నన్ను ప్రేమించింది అంటే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది సార్. మేము ఇద్దరం కలిసి ఒక 6 నెలలు మేము తిరిగాం సార్. కానీ సడన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇట్లా అమ్మాయిని హాస్టల్ పంపించేసి ఇక్కడ చదవద్దు అని పంపించేశారు. సో అమ్మాయి దూరం అయిపోయింది. అంటే ఆ వయసులో చెప్పే ప్రామిసులు, ఆ వయసులో చెప్పేటటువంటి వాగ్దానాలు అవన్నీ అంత నమ్మేటటువంటి కాదు. ఎందుకంటే తెలిసి తెలియనటువంటి వయసు, నీలో ఇంకొద్దిగా ప్రేమ అనే వ్యవహారం గురించి ఎక్కువ మెచ్యూరిటీ ఉండొచ్చు, ఒక ఆడపిల్లలో తక్కువ మెచ్యూరిటీ ఉండొచ్చు, ఒక ఆడపిల్లలో ఆబ్వియస్గా ఏంటంటే తల్లిదండ్రులు భయం భక్తులు ఉండొచ్చు. సో ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అక్కడ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అమ్మాయి కూడా నిన్ను ప్రేమిస్తుందా లేదా ప్రేమించానని చెప్పిందా లేదా అనేది మాకు ఇంకా క్లారిటీ రావట్లే సార్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది సార్, నాకు ఆ అమ్మాయి చెప్పింది కూడా ప్రేమించాను అని. సరే చెప్పింది. ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ వద్దు, ఇక్కడ చదవద్దు అని హైదరాబాద్ కి పంపించేశారు. మనం అక్కడ హాస్టల్ లో ఉండేది నేను కూడా వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా వాళ్ళని ఫాలో చేస్తే నేను అక్కడ వరకు వెళ్ళాను, చూశాను, కానీ నేను మాట్లాడలేకపోయాను సార్. ఆ అమ్మాయిని నేను చాలా మిస్ అవుతున్నాను సార్. ఈ అమ్మాయి ఊరు మారి వెళ్ళటానికి కేవలం హయ్యర్ స్టడీస్ గురించి బయటకు వెళ్ళటమా, లేదంటే తల్లిదండ్రులు మీరిద్దరు గాడి తప్పుతున్నారు కాబట్టి ఆ అమ్మాయి భవిష్యత్తు కాపాడే ప్రయత్నంలో తప్పించారా? సార్ అలా అని కాదు సార్, హయ్యర్ స్టడీస్ కోసం బయటికి వెళ్ళింది. కానీ తర్వాత మాత్రం నేను కూడా చాలా ప్రయత్నించాను ఆ అమ్మాయికి కాల్ చేయడానికి, మాట్లాడడానికి. మేము చాలా బాగా మాట్లాడుకుంటాం సార్. అర్థమైంది. కానీ అమ్మాయి దూరం అయిన తర్వాత ఏమైంది సార్? ఆ అమ్మాయి దూరం అయిన తర్వాత నేను కొద్ది రోజులు అంటే మేము చాలా రోజులు మాట్లాడుకున్నాం సార్ ఫోన్ లో. 3 నెలల నుంచి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్ ఆ అమ్మాయికి ఫోన్ చేద్దామని. అంటే ఫోన్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదు సార్, ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. అంతకు ముందు వరకు బాగానే ఉండేది.
మెసేజ్ ఏమన్నా చేశారా? వాట్సాప్ లో కూడా మెసేజ్ చేశాను మేడం, అన్ని విధాలుగా నేను ట్రై చేశాను, కానీ తన ఫేస్బుక్ ఐడి కూడా మెసేజ్ చేశాను, ఏ దాంట్లో రిప్లై ఇవ్వట్లేదు మ్యామ్. నేను చాలా ప్రయత్నించాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మా అమ్మాయికి దూరంగా ఉండు, మా అమ్మాయి ఇప్పుడు బయటికి పంపించాం కదా, ఇక్కడ ఊర్లో అనుకుంటున్నావా అంటే ఇంకా జట్ట పట్టలు వేసుకొని తిరుగుతారా, ఆమె బయట ఉంటుంది, ఆమెకు ఒక లైఫ్ ఉంది, నువ్వు వదిలే ఆమెకి, మరి నువ్వు ఆమెతో ఇంకా పెట్టుకోకు, ఇంకా తిరగొద్దు, ఒక కాలం వరకే మీరు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆమె బయటకు వెళ్తుంది, బయట ఉంటుంది అన్నట్లు వాళ్ళు అంటే నేను ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడమని చెప్పండి అని అంటే నేను చెప్పమయ్యా, ఆమె తను బిజీగా ఉంది, బిజీగా ఉన్నప్పుడు ఆమె తనలో ఆమె ఉంది, ఆమె చదువుకుంటుంది, చదువుకొని నువ్వు ఎలాగో చదువు మానేసావు అంటే అమ్మాయి ఎలా అయితే వదిలేసి వెళ్ళిపోయిందో నాకు అసలు చదువు మీద ధ్యాస పోయింది సార్. నాకు ఒకటి, నాకు ఒక 2 పాయింట్స్, గోపాల్ జాగ్రత్తగా విను, ఈ అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అయితే మాత్రం మన ఇద్దరం కాంటాక్ట్ లోనే ఉందాము, మనం ఇలా మాట్లాడుకుంటూ గుడ్ ఫ్రెండ్స్ కింద ఉందామని చెప్పి వెళ్ళింది కదా. అవును సార్, మాట్లాడేది కూడా నాతో మాట్లాడేది కూడా చేశాను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, ఎందుకు మాకు ఈమెయిల్ పంపించారు? సార్ ఒక్కసారి నా కోసం సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి మాట్లాడండి సార్, అమ్మాయితో అసలు ఏమైందో కనుక్కోండి సార్, అసలు ఎందుకు అలా చేస్తుందో అర్థం కావట్లేదు సార్, నాకు పిచ్చెక్కిపోతుంది సార్, అంతవరకు మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను సార్, ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ఒక్కసారి గోపాల్ ఏడవద్దు, ఏడవద్దు, కానీ గోపాల్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మమ్మల్ని ఫోన్ కలిపి అమ్మాయితో మాట్లాడమంటే మేము మాట్లాడతాం. ఇక్కడ ఈ కాల్ వెనకాతలో ఉండే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక ఆ అమ్మాయి మనసులో ఏం దాగుందన్న తెలుసుకోవటం వరకే. మేమేది ముందుగానే ఆ అమ్మాయి ద్వారా ఇది వస్తుంది ఇది రాదు అని మేము ముందే చెప్పలేము. Yes. ఓకేనా? రైట్ షూర్, ఒకసారి ఫోన్ ఇస్తా, కాల్ చేస్తా, నెంబర్ చెప్పండి గోపాల్. 9 9 7. నమస్తే అండి, బిందు గారా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటుగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒక చిన్న అంటే ఏం లేదండి, గోపాల్ మీ ఫ్రెండ్ ఎప్పుడే ఎవరైతే చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడో అతను ఒక సలహా కోసం మాకు మెయిల్ చేశాడు, అందులో భాగంగా మీతో మాట్లాడదామని, అంటే మీ పర్మిషన్ తీసుకోలేదు, సారీ అండి దానికి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీతో మాట్లాడదామని కాల్ కనెక్ట్ చేశానండి. గోపాల్ ఇచ్చాడండి, తను కూడా లైన్ లో ఉన్నాడు, మీరు ఓకే అంటే ఒకసారి తన్ని కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటాను. గోపాల్ గారు? ఎస్ ఎస్ గోపాల్, తను లైన్ లో ఉన్నారు. హలో గోపాల్, బిందు లైన్ లో ఉంది. హలో బిందు. గోపాల్, ఏంటి గోపాల్ కాల్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? 3 మంత్స్ నుంచి కాల్ చేస్తున్నా కదా, నీకు అసలు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లేదు, నా ఫోన్ రిసీవ్ చేయట్లేదు, అసలు మాట్లాడలేదు, మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు, ఏమైంది అసలు నీకు? అది సరే, అదంతా పక్కన పెట్టు, నువ్వు ఇలా కాల్ చేయడం ఏంటి గోపాల్, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు, చెప్పు. నేను ఎంత ప్రయత్నం చేసినా నువ్వు కాల్ రిసీవ్ చేయట్లేదు, ఏం చేయాలో అర్థం కాక లాస్ట్ కి ఇలా చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు నా ఫోన్ ఎందుకు రిసీవ్ చేయట్లేదు, అది ముందు నాకు చెప్పు ప్లీజ్. అసలు ఏమైంది, నేనేమైనా అన్నానా, ఏమైనా తప్పు చేశానా, అసలు ఏమైంది ఒక్కసారి నాకు ఒక్కసారి చెప్పు. గోపాల్, నేను నా చదువుకోవడానికి వచ్చాను కదా గోపాల్, ఇక్కడికి నా క్లాసెస్ ఉంటూ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటూ ఉంటాయి, ఎట్లా నీకంటూ ఉంది, అంత టైం ఎట్లా పెట్టగలను చెప్పు, చదువుకోలే వద్దా ఫస్ట్? ఓకే, అలా అనే కదా పర్టికులర్ అంటే నువ్వే కదా చెప్పావు నేను ఈ టైం కి నేను ఫ్రీగా ఉంటాను, అప్పుడే నాకు ఫోన్ చేయు, ఇంకెప్పుడు ఫోన్ చేయకు, డే మొత్తంలో ఈ టైంలోనే నేను ఫ్రీ ఉంటాను అని. అంటే అదే పనిగా ఫోన్ చేస్తుంటే ఎలాగో పాల్, అదే పనిగా ఫోన్ చేస్తుంటే ఎలాగో, నాకు కూడా కుదరాలి కదా, చదువుకుంటున్నాను, ఎగ్జామ్స్ వస్తుంటాయి, అన్ని అవుతూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఎలాగో నువ్వు అదే పనిగా చేస్తుంటే ఎవరికైనా కూడా అసలు ఎలా ఆన్సర్ చేయగలను చెప్పు. నువ్వు పైగా మాట్లాడితే ఏం మాట్లాడతావు అంటే ఇష్టం అంటావు, ఇంకా అంతకన్నా ఏం మాట్లాడతావు నువ్వు చెప్పు నాకు.
బిందు గారు నమస్తే అండి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నమస్తే సార్. మీకు ఇలాగ ఒక బౌన్సర్ వేయటం అనేది మాకు కూడా ఇష్టం లేదు, కానీ ఆ అబ్బాయి పరిస్థితి అర్థం కాక మేము మీకు కాల్ చేయవలసినటువంటి అవసరం పడింది. బిందు, ఇక్కడ టూ థింగ్స్. ఒకటి ఏంటంటేనమ్మా, టైం ఉండటం, టైం లేకపోవటం, అతను ఫ్రీక్వెంట్గా కాల్ చేయటం అనేటటువంటిది, ఇవన్నీ ఫస్ట్ ఈ టైం బేసిస్, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అతను చదువుకోవట్లేదు, అతను ఖాళీ సమయం ఎక్కువ ఉంది, మీరు చదువుకుంటున్నారు, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయాలి, రకరకాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే కనుక ఇట్స్ నాట్ అబౌట్ టైం. అసలు మీ ఇద్దరు మనసులో ఉండేటటువంటి ఐడియాస్ ఏమా కాదా అనేది ఇక్కడ క్లారిటీ కావాలి. అతను ఏమంటున్నాడంటే, మీ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నాం, ఒకరంటే ఒకరు వదిలి ఉండేటటువంటి పరిస్థితే లేదు, అదే అభిప్రాయం తనకు కూడా ఉంది అని అంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే, ఇంకో మాటకి వెళ్లే ముందు, అసలు మీరు గోపాల్ అనేటటువంటి అబ్బాయిని చిన్నప్పటి నుంచి ఎలా ట్రీట్ చేశారు? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్పా, లవ్వా, లేదా లవ్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది? మీరు అక్కడ ఆ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి చదువుకోవటం ప్రారంభించిన తర్వాత అది ఏమైంది? మీ పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి ఇది చెప్పండి ఫస్ట్. ఇష్టపడ్డాము అంటే అదొక స్నేహితులుగా ఇష్టపడ్డాము, తెలియని వయసు అది. అదే పట్టుకొని ఇప్పటికీ గోపాల్ అంటే మా పేరెంట్స్ కాదు, అందరికీ తెలుసు మేము చిన్నతనంలో కలిసే ఉన్నాము, కలిసి ఆడుకునేవాళ్ళం అన్ని అని. కానీ ఒక ఊహకు వచ్చాక ఎవరి బాధ్యతలు వాళ్ళకి, ఎవరి గోల్స్ అనే కొన్ని ఉంటాయి కదండి. తను ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఆపేశాడు, చదువుకోలేదు. ఏంటంటే నాకు నువ్వంటే ఇష్టం, నీ ధ్యాస, నీ ఆలోచన అంటూ. నేను చదువుకోవడం ఇష్టం అని తెలిసే నేను ఇక్కడ దాకా వెళ్తున్నాను అంటే తను నాకు సపోర్ట్ చేసిన వాడే. నాకు చదువుకుంటున్నప్పుడు ఆ విషయంలో కూడా నాకు కోఆపరేట్ చేయాలి కదండి. ఇప్పుడు నేను చదువుకోవాలా వద్దా? ఇక్కడ కావాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే కనుక, ఆ అబ్బాయి చదువుకున్నాడా లేదా చదువు దారదత్తం చేశాడా, నువ్వు చదువుకుంటున్నావు అనేటటువంటి సబ్జెక్ట్ కాదు. మీ ఆలోచనలో తెలిసి తెలియనటువంటి వయసులో ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ ఉండేదా? తర్వాత అది అలాగా కనుమెరుగైపోయిందా? ఇప్పుడు అభిప్రాయం మీకు లేదా? అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఒక క్లారిటీ ఇవ్వండి అబ్బాయికి. హా సార్, సరే గోపాల్, ఇప్పుడు నువ్వు అడుగుతున్న దానికి నేను ఇప్పుడే చెప్తున్నాను గోపాల్. నేను నాకు ఎలా ఉండాలంటే నా చదువుని, నా అభివృద్ధిని ఇంకా పెంచేవాడు అయి ఉండాలి అవతల మనిషి. అర్థమైందా? నేను ఇంకా రేపొద్దున చదవాలి అను కానీ ఏ చదువుతావు, ఎలా చదువుతావు, నీకు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది అని చెప్పగలిగేవాడు అయి ఉండాలి. అలా నువ్వు ఆ పరిస్థితిలో లేవు గోపాల్. కాబట్టి నా ఉద్దేశం అలాంటి చేయగలిగినోడు, అలాంటి వాడు ఎవరుంటారని నేను ఆలోచన పెట్టుకుంటే నాకు ఇష్టపడుతూ ఒక అబ్బాయి అప్రోచ్ అయ్యాడు. ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, వెల్ సెటిల్డ్, ఎన్ని కోణాల్లో చూసుకున్నా కూడా వాళ్ళ అప్బ్రింగింగే చాలా డిఫరెంట్ గా ఉంది. మన పల్లెటూరులో ఉన్నట్లాగా కాదు. రేపొద్దున ఏంటి, రేపొద్దున ఏం చేస్తే మనం బాగుపడగలం అనే ఆలోచనలో ఉన్నారు. నువ్వు ఆ కోణంలో కనీసం నువ్వు ఆలోచన కూడా లేదు గోపాల్. అండ్ చిన్న ఇప్పుడు దాకా నేను మాట్లాడలేదని ఆలోచించావు, కానీ నీ మంచి కోరే చేస్తుంటాను ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? అలాగేనే నువ్వు కాస్త నువ్వు దారిలో పడతావు అని అనుకున్నాను నేను. చదువు నువ్వు చదువుకుంటావు అని ఇంత పనిష్మెంట్ అమ్మా. సార్ 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 ఒక్క నిమిషం సార్ 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 ఒక్క నిమిషం. ఏంటి బిందు, ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నావా? అసలు ఏంటి బిందు, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఎప్పుడు ఎలా అంటే, నేను ఇప్పుడు ఏం చేయను బిందు, నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తే నేను అంత ప్రేమిస్తున్నాను బిందు, నిన్ను నన్ను ఎలా బిందు అసలు నువ్వు నన్ను వదిలేస్తావు, నాకు అర్థం కావట్లేదు. మంచి పిచ్చి పేద పెంచుకున్నానే. నువ్వు ఎవరినో ప్లీజ్ గోపాల్ ఆగు, కాస్త ఆగు, ఆలోచించు గోపాల్, ఏడోకు ప్లీజ్. కాదు బిందు, నువ్వైనా లైఫ్ అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఏం ఆలోచించాలి బిందు? నీకు నేను ఏదైనా చేస్తానని చెప్పాను కదా బిందు, నువ్వు ఇంకొకరితో ఎలా బిందు? అది అసలు అసలు నమ్మ సత్యంగా లేదు బిందు. ఏంటి గోపాల్, అసలు ఏంటది అసలు ఆ ఏడోడాలు ఏంటి? ఇలాగా ఉండాల్సింది అసలు మగాళ్ళు అంటే? నాకు ఇది నచ్చకే నేను అసలు మాట్లాడడం మానేసాను నీతోటి. అసలు ఎలా ఉండాలి ఒక మగాడంటే? ఇప్పుడు నన్ను ఇష్టపడినోడు ఎలా ఉంటాడు తెలుసా? ఫెరోషియస్ గా ఉంటాడు. ఒక మ్యాన్ మ్యాన్లీనెస్ అంటే ఎలా ఉంటుంది అనేది అతనే ఒక ఎగ్జాంపుల్. ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఆ డెసిషన్ స్టిక్ అయి ఉంటాడు. అంతేకాని ఒక గోల్ ఉంటుంది, గోల్ ఓరియంటెడ్ ఉంటాడు. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నాను బిందు, నువ్వే నా లైఫ్ అని. ఇప్పటికీ నేను నిన్నే కోరుకుంటున్నాను. లైఫ్ వేరు, అన్ని వేరు గోపాల్. నువ్వు అర్థం చేసుకోవట్లే, నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు.
ఏంటమ్మా బిందు మెచ్యూరిటీ, మాకు తెలియని మెచ్యూరిటీ నీకేముందమ్మా? ఇప్పుడు ఓకే, గోపాల్ సైడ్ చదువు ఆపేశాడు, నిన్నే ప్రేమించుకుంటూ అదే ఎజెండా అనుకుని తిరిగాడు, నువ్వేమొచ్చి ప్రేమ ఒకటే జీవితం కాదు చదువు కూడా జీవితం అని చెప్పి నువ్వు ముందుకెళ్ళావు, అక్కడ వరకు అర్థమైంది. కానీ ఈరోజు గోపాల్ని మార్చడానికి ఇంకో క్యారెక్టర్ని జీవితంలో తీసుకురావటం అనేది కరెక్టా అమ్మా? నిజంగా ఎప్పుడైనా కూడా ఒరే గోపాల్ నువ్వు ఇలా గాలి తిరుగుడు తిరిగి చదువు మానేసి కూర్చుంటే కనుక నేను వేరే వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటానంటే గోపాల్ ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఉండేవాడు. తన ప్రేమకి ఇంత థ్రెట్ ఉంది, ఇంత మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి అబ్బాయికి ప్రేమకి ఇంత థ్రెట్ ఉంది, నాకు నేను ప్రేమించినటువంటి అమ్మాయి, నేను నాకు కావాలి నా భార్యగా కూర్చోవాలనుకునేటటువంటి అమ్మాయి ఈరోజు నేను చదువుకోకపోతే కనుక వెళ్ళి ఇంకోటి పక్కన కూర్చోబెడతాది అనేటటువంటి భయం ఉంటే. క్షమించండి సార్ ఆపుతున్నందుకు, కానీ సార్ ఒక్కటి అర్థం చేసుకోండి సార్, ఇప్పుడు నేను చదువు తను ఇద్దరం కలిసి ఇంటర్ దాకా చదువుకున్నాక నేను ఎగ్జామ్ రాసినప్పుడు ప్రోత్సహించడా లేదా చదువుకోమని? చదివాక ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు తను ఇష్టపడే ఓకే అన్నాడు కదా, అన్ని చూస్తూనే ఉన్నాడు కదా, అంటే నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలనేదే కదా నా ఆలోచన అనేది తనకు అర్థం కావాలి కదా. సో దానికన్నా ఇప్పుడు అతనైనా బెటర్మెంట్ కోరుకుని ఉంటే బాగుండేది, అలా కూడా లేడు కదా. అంతకన్నా బెటర్ లైఫ్ నేను జీవించాలనుకోవడం తప్పా సార్? నేను బెటర్ లైఫ్ అంటే కనుక నువ్వు చదువుకో, నువ్వు ఏది ఎంత స్థాయి వరకు వెళ్ళు, బెటర్ లైఫ్ అంటే కనుక అతన్ని వదిలేసి ఇంకో అతన్ని ఇంకో అతనితో వెళ్ళటం అనేది బెటర్ లైఫ్ అనేది అతని కల్లో కూడా ఊహించుకుని ఉండడం. సార్ ఉన్న ఒక్క జీవితంలో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒకసారి అంటూ నాకు ఇలాంటి మంచి ప్రపోజల్ వచ్చి వాళ్ళు వెల్ టు డూ ఫ్యామిలీ అయి ఉండి అంత బాగున్నప్పుడు ఎందుకు సార్ ఏ అమ్మాయిని రిజెక్ట్ చేస్తుంది, ఎందుకు సార్ అమ్మాయి ఆలోచించదు? ఒకటి ఇక టూ పాయింట్స్, ఒక నిమిషం గోపాల్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ గోపాల్. ఇక టూ పాయింట్స్ అమ్మా, ఏ ఈ అబ్బాయి ఎంతైతే నిన్ను ప్రేమించాడో అంతే ఇదిగా ఈ అబ్బాయి నువ్వు ప్రేమించావా లేదా తెలిసి తెలియదు సార్? లేదు సార్, లేదు సార్, ప్రేమించలేదా ఈ అబ్బాయిని? ఈ అబ్బాయి అది చిన్నతనంలో ఇష్టపడడం వేరే అనే విషయం కూడా నేను చాలా సార్లు చెప్పాను సార్, తనకి తను అర్థం చేసుకోవడం. మరి 8 ఇయర్స్ అప్పుడు 12 ఇయర్స్ అప్పుడు కాదు, 15 to 18 or 20 ఇయర్స్ వరకు మీ ప్రేమాయణం అనేటటువంటిది కొనసాగింది. ఈ మధ్యకాలంలోనే లాస్ట్ ఫ్యూ మంత్స్లో నీకు వేరే అబ్బాయి పరిచయం అయ్యాడు, ఆ అబ్బాయి కరెక్ట్ అనుకున్నాడు, వీడికంటే బెటర్ అనుకున్నావు, సమర్థుడు అనుకున్నావు, ఫెరోషియస్గా పుల్లాగా సింహంలాగా మాట్లాడతాడు అని అనుకున్నావు, దాన్ని బట్టి ఈ అబ్బాయి నుంచి నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యావు, అవునా కాదా? సార్ నేను నన్ను ఇష్టపడుతున్నాను అని ఇంటర్లో అంటే సరే చూద్దాంలే అన్నాను తప్పించి నేను ఇష్టపడుతున్నాను అని మాట పలకలేదండి. అతనే అంటూ ముందుకు వచ్చాడు, కానీ కాలం మారుతుందండి, కాలం మారుతుంది, ముందుకెళ్ళాము. బిందమ్మా బిందు బిందు, కాలం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకోవద్దు, నీ మాట మారిందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు చెప్పారా అనే లేదండి, నేను అనే లేదు, అదే చెప్తున్నాను ముందు నుంచి. నీవు 6 నెలలు సార్, 6 నెలలు లవ్ కూడా చేసుకున్నాను సార్, నేను చాలా ప్రేమించుకున్నాను సార్, నేను తన్ని చాలా అంటే చాలా ప్రేమించాను సార్. మీరు ఇష్టపడ్డారు బిందు కూడా? ప్రేమించుకున్నామా ప్రేమించావా? అది ప్రేమించుకున్నాం సార్ బిందు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఇంత చదువుకోవడానికి బీటెక్ చేసి నేను మళ్ళీ ఆ పాడగుడ్స్ లోకి వెళ్ళి అక్కడ ఉండవడం కరెక్ట్ అంటారా సార్? అంటే నా లైఫ్ లో నా డెసిషన్స్, నా కంఫర్ట్ లెవెల్ కానీ లేకపోతే నేను ఏం చేయగలనే డెసిషన్ తీసుకునే రైట్స్ నాకు లేవా సార్? ఇతని గురించి ఆలోచిస్తూ ఇతను ఏడుస్తున్నాడు అనుకుంటూ నేను ప్రతి క్షణం అయ్యో నేను ఎవరికో అన్యాయం చేస్తున్నానంటూ నా లైఫ్ వెనకబడిపోయి ఆగిపోమంటారా సార్? సైన్స్, సైకాలజీ, ఎథిక్స్ మార్చే ఉద్దేశం నాకు లేదమ్మా, నేను అలాగేం మాట్లాడట్లేదు. నువ్వు ఎలా ఉండాలి నేను వాడు ఏడుస్తున్నాడు కాబట్టి నువ్వు వాడిని ప్రేమించి జీవితాంతం వాడితో సస్తూ బతుకను అన్నానమ్మా? నేను అనలే. కానీ నేనేమంటున్నానంటే కనుక దేర్ ఈస్ సమ్ ఎథిక్స్ ప్రామిసెస్ అమ్మా, మన జీవితంలో కొన్ని కొన్ని ప్రామిసెస్ వేసుకుంటాం. ఎందుకు ఈ అబ్బాయి ఇలా పిచ్చోళ్ళకి ఎందుకు అయిపోతున్నాడు? అర్థం చేసుకోవట్లేదు సార్, ఎన్ని రకాలుగా నేను అతనికి లైఫ్ లో సక్సెస్ అవ్వాలని చెప్పుకుంటూ వచ్చాను సార్. నువ్వు ఎలా చదవద్దని చెప్పాను, చదువుకోవద్దు పైకి రావద్దని చెప్పాను. ఇద్దరు ఒక నిమిషం ఆగాలి, ఇద్దరు ఒక నిమిషం ఆగాలి. ఇక్కడ క్లియర్ కట్ గా బిందు నువ్వు ఏ భాషలో చెప్పినా కూడా తెలియని వయసు అనట్లేదు. తెలిసినటువంటి వయసులోనే ఇరువైపులా వాగ్దానాలు జరిగినాయి, ప్రామిసెస్ జరిగినాయి, 6 నెలల పాటు మీరు చట్టపట్ట వేసుకుని తిరిగారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రీవియస్ ఇయర్స్ ఆర్ మంత్స్,
లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ గురించి మాట్లాడుతున్నాను. అంటే మనం ఒకే చోట బొంగరంలో తిరుగుతున్నాం. దయచేసి 2 నిమిషాలు నా మాట వినమ్మా. మీరిద్దరు ఒకరినొకరు కావాలి అనుకున్నారు, ఒక ప్రయాణం అయితే స్టార్ట్ అయింది, దాంతో ఈ అబ్బాయిలో ఆశలు కోరికలు పెరిగినాయి, చదువు కాస్త తీసి ఇంకా పక్కన పెట్టాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడో చోట అతనికి ఈ థ్రెట్ ఈ రూపాన్ని వస్తుందని ఎప్పుడు కూడా గమనించలేదమ్మా అతను. అంటే నేను ఇంత కేర్లెస్గా ఇంత క్యాజువల్గా నేను ఎస్టాబ్లిష్డ్గా ఒక విధంగా ఏదో దఫేదా ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, ఒక రైస్ మిల్లో చేసుకుంటున్నాడు అనేటటువంటి ఈ పరిస్థితిని నేను ప్రేమించినటువంటి అమ్మాయి నా జీవితానికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయి వెళ్ళిపోతుంది, వేరే అబ్బాయితో వెళ్ళిపోద్ది అనే థ్రెట్ అతనికి ఎప్పుడూ అనిపించలేదు. సో నేనేమంటున్నానంటే మీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం మీరు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. తెలిసి తెలియనటువంటి వయసులో నేను ప్రామిస్ చేశాను వీడితో నాకు ఫ్యూచర్ లేదు కాబట్టి నేను విత్డ్రా అవుతున్నాను అనుకునే ఆలోచన మీకు ఉంటే కనుక తీసుకోండి, కాదనట్లేదు. కానీ ఈ తోవలో వచ్చి ఈ విధంగా తీసుకోవటం అనేటటువంటిది అన్యాయం అమ్మ. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత వీడిని నెగ్లెక్టా, లేదంటే వీడిని నచ్చక ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిందా? నా ఇష్టాన్ని కూడా తను ఇష్టపడాలి కదండి, నేను తీసుకున్న డెసిషన్ కూడా ఇష్టపడాలి కదండి. ఎన్నో ఇప్పుడు నేను ఒకవేళ ఇష్టపడి ఉంటే ఈ 6 నెలల నుంచి ఫోనే ఆన్సర్ చేయట్లేదు అన్న మనిషి నేను అవాయిడ్ చేస్తున్నాను అన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం ఉన్నట్టు, ఇష్టం లేకపోతే నో అన్నది కూడా రిసీవ్ చేసుకోవాలంటారా అవతల వ్యక్తి? అంత మెచ్యూరిటీ రావట్లేదు మేడం, మరి ఎట్లా చెప్పమంటారు చెప్పండి. మీరే నా పరిస్థితిలో ఉంటే ఎట్లా అతనికి అర్థమయ్యేలా చెప్తారు? ఇక్కడ మోసం అనేది ఉందా లేదా చెప్పు బిందు మనస్సాక్షి చేసుకుని. నేను ఎప్పుడు ప్రేమించానని చెప్పలేదు అండి అతనికి. ప్రేమించుకున్నాము అని అతను అనుకుంటున్నాడు, ఇష్టం వేరు ప్రేమ వేరు అనేది అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఆ వయసు మీరు అంటున్నారండి తెలిసి తెలియని వయసు, అప్పటికి ఆ వయసు అర్థమయ్యే వయసు అని కాదండి, ఇంకా ఆ వయసు అర్థమయ్యేది కాదు. ఇక్కడ ఇక్కడ ప్రేమ దోమ ఏం లేవంట, అర్థమైందా? నువ్వేదో కళ్ళగన్నావు అంట, ఏదో గుడులు కట్టుకున్నావంట, అమ్మ ఎప్పుడు చదువు గురించి ఆలోచించిందంట, భవిష్యత్తు గురించి ఆలోచించిందంట, తెలిసి తెలియని వయసులో ఏదన్నా ఏదో తాత్కాలికమైనటువంటి ప్రామిసులు ఏమైనా జరుగుంటే జరుగుంటాయి, కానీ ఇదంతా కూడా వన్ సైడెడ్గా నువ్వు ఊహించుకున్న ప్రేమే అంటుంది అమ్మాయి. నీ దారిని నిన్ను చూసుకోమంటుంది, తను నచ్చిన వ్యక్తితో తను వెళ్తుంది అంట. బిందు చెప్పుకోపా, నీ అసలు అనుకోలేదు నువ్వు ఇంత పెద్దగా అంటే నువ్వు ఇంత స్థాయికి ఎదిగిపోతావు అని. ఇలా నువ్వు మన ఊర్లో ఉండి ఇంకా ఊరి మనిషి అనుకున్నాను, నా మనిషి అనుకున్నాను. నువ్వు ఇప్పుడు సిటీకి వెళ్ళి సిటీ ఊర్లో మారిపోతావు అని నేను ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరేలే, ఓకే, నీ లైఫ్ నీ ఇష్టం, నేను ఎలా పోతే నీకేంటి. ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకో, చక్కగా చదువుకో, వేరే ఉద్యోగం చేసుకో, కొన్నాళ్ళు సిటీకి వచ్చి చూడు గోపాల్, ఇక్కడ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది నీకు కూడా తెలుస్తుంది. ఆ చదువుతో ఇక్కడ ఏం చేయలేవు. నీకు తగ్గ మంచి అమ్మాయి దొరుకుతుంది, చక్కగా పెళ్లి చేసుకో, నన్ను పిలు, నేను వస్తాను. అంతేకాని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. వద్దు బిందు, వద్దు వద్దు, నాకు తెలుసు బిందు, నువ్వు మారిపోయా నాకు తెలుసు, మరి వద్దు. ఓకే, నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయి, నీ లైఫ్ నీ ఇష్టం. సార్ చెప్పుకోపాలి, గోపాల్ గోపాల్ టైం వేస్ట్ కాదు. అట్లీస్ట్ ఇప్పటికైనా నీకు ఒక క్లారిటీ వచ్చింది. ఏదైతే 3 మంత్స్లో ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉండి ఈ అమ్మాయి అసలు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుంది, ఎందుకు ఇంత భయంకరంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి దానికి నీకు అయితే కనుక ఇప్పుడు ఒక సమాధానం దొరికింది కదా బిందు అమ్మ. నువ్వు అంటే నిర్ణయాధికారాలు హక్కులు రైట్స్ ఇవన్నీ అందరికీ ఉంటాయమ్మా. నీ జీవితం గురించి నీ జీవిత భాగస్వామ్యం గురించి నువ్వు ఎంచుకోవటంలో తప్పులేదు, కాదనట్లేదు. కానీ ప్రేమ అనేటటువంటి ఒకటి ఉంటుంది, ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఒకప్పుడు ఒక మనిషికి అది అర్థం కాకపోతే అర్థం అయ్యేటటువంటి విధంగా చెప్పేటటువంటి 1000 ప్రయత్నాలన్నా చేయాలమ్మా.
అంతేగాని సింపుల్ గా ఒక 15-20 సంవత్సరాల పాటు నడిచినటువంటి ఒక ఫ్రెండ్షిప్ ని ఇట్టే తుంచేసి నీకు ఇంకెంత చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి ఈ 3 నెలల పాటు నిన్ను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాను, అవాయిడ్ చేయటం వల్ల నీ దారి నీది నా దారి నాదని చెప్పి ఇంత కఠినంగా వ్యవహరించటం అనేటటువంటిది బహుశా మానవతా విలువలకే విరుద్ధంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుందమ్మా. అది తన కళ్ళలో కూడా అతను ఊహించుకోలేదు ఈ విధంగా నువ్వు ఇది కంక్లూజన్ తీసుకొస్తావని కళ్ళలో కూడా ఊహించుకోలేదు అతను. ఏ ఇష్యూ లేదు, ఇతను కేవలం ఊహించుకుంటున్నాడు కళ్ళగంటున్నాడు అనేది ఏదైతే నీది ఉందో అదైతే మాత్రం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందమ్మా. బిందు సార్ ఇంకా అలాంటి నేనేం చెప్పగలను సార్, నేను అతనికి ఆల్రెడీ చాలా రకాలుగా సైన్స్ ఇచ్చాను, చెప్పాల్సిన విధంగా చెప్పాను, అయినా నువ్వు ఇష్టం అంటూ అన్ని మానేసుకుని కూర్చుంటే నేనేం చేయగలను. ఇప్పటికైనా రియలైజ్ అయ్యాడు అని చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను. ఓకే బిందు, ఎలాగైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు కాబట్టి వీ కెన్ సే గుడ్ బై టు యూ, ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మేము ఏమి చెప్పడానికి ఏమీ లేదు. బాయ్ అమ్మా బిందు. బిందు బాయ్ అమ్మా. థాంక్స్ అండి, థాంక్యూ సో మచ్. గోపాల్ కేవలం ఒక మాట చెప్పి విరమించుకోమ్మా. గోపాల్ నువ్వు కొంచెం ఆ షెల్ నుంచి బయటికి రా గోపాల్. నేను ఇది షాకింగ్ కాదు అని నేను అనను, కానీ దీని నుంచే నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకుని నువ్వు ఒక ఉన్నత స్థాయికి రా గోపాల్. రైట్, ఓకే ఓకే.